హాయ్ అండి, వెల్కమ్ టు బహురుచులు. బహురుచుల్లో ఇవాల్టి స్పెషల్ చికెన్ ప్రియుల కోసం స్పైసీ టేస్టీ నాటుకోడి ఫ్రై చేసి చూపించబోతున్నాను. ఈ నాటుకోడి ఫ్రై చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఈ ఫ్రైని ఎలా తయారు చేయాలో చూసేద్దామా. నాటుకోడి ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా మసాలా పౌడర్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక బిర్యానీ ఆకు, 6 లవంగాలు, 2 యాలక్కలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, ఎండు మిరపకాయలు 4, జీలకర్ర 1 టీ స్పూన్, అనాస పువ్వులోని 3 రెమ్మలు వేసుకోండి. వీటన్నిటినీ కూడా మంటను సిమ్లో పెట్టుకొని కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పౌడర్లాగా ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోండి. మసాలా పౌడర్ రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు వేరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోకి జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. 1/2 కిలో నాటుకోడిని తీసుకున్నాను, శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న నాటుకోడిని మొత్తం వేసేసుకొని 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం పొడిని వేసుకోండి. వేసుకున్న తర్వాత 2 నిమిషాల తర్వాత ఈ నాటుకోడిని మొత్తం బాగా కలుపుకోవాలి. పసుపు ఉప్పు ముక్కలకంతా అంటేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోండి. చికెన్లో నుంచి వాటర్ వస్తాయి, అలాగే మనం వేసుకున్న వాటర్ కూడా ఈ చికెన్ ఉడకటానికి సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని విజిల్ పెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నాటుకోడి ఉడకటానికి చాలా సమయం పడుతుందండి. ఒకవేళ నాటుకోడి ఇంకా ఉడకలేదంటే ఇంకొక 2 విజిల్స్ అదనంగా పెట్టుకొని ముక్క మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చిని వేసుకోవాలి. తర్వాత కరివేపాకును వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న నాటుకోడిని నీళ్ళతో సహా మొత్తం అంతా వేసేసుకోండి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నాటుకోడిని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత మంటను సిమ్లో పెట్టుకొని ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో ఒకసారి చూడండి. చూడండి, మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఇంకొద్దిగా కారం యాడ్ చేసుకుందాము. మనం ఉడికించేటప్పుడే 1 టీ స్పూన్ కారంని వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా యాడ్ చేసుకుందాము. నాటుకోడి కారం కారంగా ఉంటేనే చాలా బాగుంటుందండి. ఆల్రెడీ మనం కారం పొడి 1 టీ స్పూన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 టీ స్పూన్ వేసుకోండి. అలాగే మసాలా పౌడర్ గ్రైండ్ చేసుకున్న దాంట్లో కూడా 1 టీ స్పూన్ వేసాం కదా, అది కూడా సరిపోతుంది. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 2 టీ స్పూన్స్ వేసుకోండి. వేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకోండి. మంటను సిమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత రుచిని చూసుకొని ఉప్పు అవసరం అనిపిస్తే కొద్దిగా వేసుకోండి. అలాగే కారం కూడా తక్కువగా ఉన్నట్టయితే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇంకొక 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. చివరగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. వేసుకొని ఈ పచ్చిమిర్చి కరివేపాకును కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత చివరగా జీడిపప్పును కూడా వేసేసుకోండి. వేయించి పెట్టుకున్నాం కదా, ఆ జీడిపప్పును కూడా వేసేసుకొని మొత్తం అంతా బాగా ఒకసారి కలుపుకోండి. ఇంతేనండి, చాలా టేస్టీగా స్పైసీగా ఉండే నాటుకోడి ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కంపల్సరిగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక రుచికరమైన రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.